అండి, అలా అరటికాయ ఉల్లికారం కూర తయారీ విధానం చూడండి. వీటికి ఏమేమి కావాలో చూడండి. కారం, ఉల్లికారం చేసుకున్నాను ఇలాగ ఎల్లుల్లిపాయ కారం, అరటికాయ ముక్కలు ఉడికించి ఉప్పు, కొంచెం పసుపు, నూనె, చింతపండు నీళ్ళు వేసి ఉడికించాను. ఇలా ఉడకాలి, బాగా మెత్తగా ఉడకూడదు ఇలా. దీనికి ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టాను, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇది ఎంతో తక్కువలో ఏది మసాలా లేకుండా అయిపోయి కూర అండి. ఇది రసంలోకి పప్పుచారులోకి నుంచుకొని తినొచ్చు, మంచిగా బాగుంటుందన్నమాట. ఎంతో రుచిగా ఉంటుంది కూర, తక్కువ టైంలో అయిపోయి కూర పెట్టుబడి అవ్వకుండా. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉండాలా, ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది. ఇట్లా మసాలాలో కూడా లేదు ఉల్లిపాయ. బాగా ఆగాల నూనె పైకి వచ్చే వరకు కూడా. మసాలా వేసుకోర వండుకుంటాం, బియ్యం దేలు వేసుకోర వండుకుంటాం, పులుసు పెట్టుకుంటాం. ఇలాగైతే ఎంతో బాగుంటుంది, ఏమి కూడా అక్కర్లేదు. ఓన్లీ మన ఇంట్లో ఒక అరటికాయ ఉందనుకో, ఉల్లిపాయ వేసి మిక్సీ కొట్టి కొంచెం రెండు ఎండు మిరగాయలు, లేకపోతే కొంచెం కారం వెల్లుల్లిపాయ, అంతే, ఏవి కాదు. ఎంతో రుచిగా ఉంటుంది కూర. తెల్లైన వాళ్ళు కూడా తీయొచ్చు కూరని. నువ్వు ఎలా వేగాలండి ఉల్లిపాయ బోన్ రంగు వచ్చే వరకు? అలా ఇప్పుడు అరటికాయ ముక్కలు వేస్తున్నాను. కారం చేశాను కదా, ఎల్లుల్లిపాయ కారం, ఎల్లుగడ్డ వేసి కారం సరిపడగా కారం, వేసుకు సరిపడగా ఉప్పు. ఆనాడు ముక్కల్లో కొంచెం వేసేయాలని కొంచెం చూసి వేసుకోవాలా. ఇదంతా కూడా నూనె పైకి వచ్చే వరకు వేపాలి మాట సిమ్లో పెట్టి, ఇంకానా ముక్క పట్టుకోవాలా. అరటికాయ, ఉల్లికారం కూర అయిపోయింది, ఎంతో రుచికరమైన కూర. ఇంకో ఇలా వేగాల, ఇలా వేగాల, అయిపోయింది, సింపుల్గా అయిపోతుంది అన్నమాట.